కానీ ఆయనతో సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మహిళల్ని మాట్లాడితే ఏం అంత లోకోహను, అంత అలస అలస ఆడవాళ్ళంటే ఎక్కడ చూసినా మీరు తిట్టేది లేడీస్ ద్వారా. ఏంటండి క్యారెక్టర్ పైన మీరు, మీ నువ్వెవడరా సవాల్ చేసేదానికి? నువ్వెవడికి పుట్టిన ముద్దు పెట్టో నీ ఇంట్లో తెలుసుకొని రా ముందు. డోంట్ టాక్ అబౌట్ అస్. నీకు సడన్లీ పోలికలు ఇవి ఎవడు వాడు చవట మాట్లాడిన ఎదవా? ఏం మాట్లాడతారండి వాళ్ళు? రాజకీయాల్లోకి వస్తే మీ ఇష్టమా? జైలలిత చీర లాగుతారా? లుంగీలు ఎవరిది లాగలేదే అసెంబ్లీలో? ఈ వేషాలు అరికట్టండి. నీకెంత హక్కు ఉందో ఈ దేశంలో అంతకంటే హక్కు నాకు ఉంది. రాజ్యాంగపరంగా నేను అధికారంతో నేను మాట్లాడగలుగుతాను. సో అది నిజమా కాదా, ఏం మాట్లాడా ఏం మాట్లాడలేదా నాకు సంబంధం లేదు. మీరు మగవాళ్ళు మీరు మీరు తిట్టుకోండి, సావండి, కొట్టుకోండి, ఐ డోంట్ కేర్. బట్ మీరు ఒక మగవాడిని కించపరిచేదానికి నువ్వు ఒక ఆయన ఆ ఇంట్లో ఆడవాళ్ళు బంధుత్వాలతో మీరు పిచ్చి పిచ్చిగా క్యారెక్టర్స్ మీద మాట్లాడితే ఎవడైనా కానీ వచ్చి నీ దవడపళ్ళు ఓడగొడతాను నేను. ఏ క్యారెక్టర్ మీద మీ సర్టిఫికెట్ కావాలా మాకు బతకడానికి? వీడోని ఇది సీతమ్మ కాలం నుంచి అందరూ సీతమ్మని శీలం పరీక్ష చేయాలి, ఆమె అగ్ని పరీక్షలు చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు చేయరే? దిస్ డజంట్ వర్క్ విత్ మీ అని ఈ దాట్ ఈస్ నాన్ సెన్స్ అని అసలు చంద్రబాబు నాయుడు ఆల్సో షుంట్ హావ్ రియాక్టెడ్ లైక్ దాట్. ఏంటి కానీ ఏడ్చేది ఎందుకు? వెళ్ళి రెండు లాగొద్దా అక్కడ? నాన్ సెన్స్. సరే ఆయన ఏదో ఎమోషనల్ అయినాడు మాట్లాడినివ్వలేదు, అయినా స్పీకర్ కూడా వాట్ నాన్ సెన్స్ అండి. ఒక అసెంబ్లీ స్పీకర్ ఈ చర్చ జరుగుతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ దట్ మ్యాన్ ఈజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, వై యూ డెంట్ లెట్ హిమ్ స్పీక్? మాట్లాడినివ్వండి. నువ్వు అంత స్పీకర్ కుర్చీలో కూర్చొని నువ్వు అంత బలహీనుడివా? నువ్వు కూడా అట్లే బతుకుతున్నావా? ఏంటికి రాజ్యాంగం ఈ పోస్టులన్నీ క్రియేట్ చేశారు? అంత తొత్తులుగా బతకాలని అనుకుంటే ఎల్లన్ని ఇళ్లల్లో కూర్చొని వాళ్ళకి ఇల్లు తోమండి, గిన్నెలు తోమ పెట్టండి అంతే. ఫ్యామిలీ కూడా స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేదు అనేది ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ వాళ్ళు స్పందించారా లేదా. నేను మాత్రం స్పందించాను. బాలకృష్ణ వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టారు ఫ్యామిలీ అంతా. మరి అంతే ఇంకా.